ఫ్రెండ్స్, ఒక్కరోజులోనే లక్షలాది పోర్ట్ సీమ్స్ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ కు రాజులాగా మారబోతుంది. #BSNL సపోర్ట్ అని ఎంతో మంది ట్యాగ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం #PortToBSNL అని ట్రెండ్ అవుతూ ఉంది. ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ అనేది కేవలం ఉద్యోగుల కోసమే అని మాత్రమే చెప్పబడుతూ ఉండేది. కనీసం అక్కడ ఎంప్లాయీస్ కస్టమర్లతో నేరుగా మాట్లాడేవారు కూడా కాదు. ఇప్పుడు ఈ ఉద్యోగులు తమ సంస్థకు వచ్చిన చాలా పెద్ద అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ యొక్క ప్రాచుర్యం ఇప్పుడు ఎంతగానో పొందింది. సోషల్ మీడియాలో అందరూ బిఎస్ఎన్ఎల్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితిలో ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు కూడా ఒక రకమైన కొత్త ఎనర్జీ అనేది కలుగుతుంది. మొత్తం మీద బిఎస్ఎన్ఎల్ చేసిన ప్రకటన అనేది దేశవాసుల మొత్తాన్ని కూడా ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పటి వరకు బిఎస్ఎన్ఎల్ 4G అందించలేదని చెబుతూ ఉన్నారు కదా. మరోవైపున కొన్ని పెద్ద కంపెనీలు 4G అందించడం కూడా మొదలుపెట్టాయి. అయితే ఏప్రిల్ వరకు భారత్ లో 2,000, 3,000, 3,500 వరకు 4G టవర్స్ మాత్రమే ఉండేవి. కానీ ఒక్కరోజులో బిఎస్ఎన్ఎల్ మన భారతదేశంలో 10,000 వరకు 4G టవర్లను యాక్టివేట్ చేసింది. అది కూడా ఇప్పుడే జరిగింది. మరొక అతిపెద్ద విషయం ఏమిటి అంటే బిఎస్ఎన్ఎల్ వేల కొలది మరిన్ని టవర్లను కూడా ఇన్స్టాల్ అనేది చేయబోతుంది. ఇది నిజంగా అతిపెద్ద విషయం. ఇక రెండవ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే బిఎస్ఎన్ఎల్ ఇన్స్టాల్ చేస్తున్న 4G టవర్స్, వాటిని భవిష్యత్తులో అంటే మరొక సంవత్సరంలోనే అంటే 2025 నాటికి ఈ 4G టవర్లను సులభంగా 5G టవర్లుగా అప్గ్రేడ్ చేయగల సామర్థ్యం కూడా కలిగి ఉంది. ఇది నిజంగా అతిపెద్ద వార్త అని చెప్పుకోవాలి. ఉత్తరప్రదేశ్ అయినా హిమాచల్ అయినా సరే దేశమంతటా కూడా బిఎస్ఎన్ఎల్ 4G అందుబాటులోకి తీసుకురావాలి అనుకుంటుంది. 2025 నాటికి బిఎస్ఎన్ఎల్ 5G ఎదిగి అన్ని ప్రైవేట్ టెలికాం కంపెనీలకు కూడా ఇప్పుడు పెద్ద షాక్ ఇవ్వబోతుంది. దీంతో లక్షలాది మంది బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్ కాబోతున్నారు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇంత ఖరీదైన ప్రపంచంలో ప్రతిదీ కూడా ఈ కాలంలో ఖరీదుగా మారిపోయింది. ఈ ధరలు మన మీద ఎంతలాగా మోపుతున్నారు అనేది ప్రజల్లో చాలా మందికి ఆందోళన కూడా కలుగుతుంది. జియో వచ్చాక కూడా మన దేశంలో ప్రతి మూలకు ఇప్పటికీ కూడా ఇంటర్నెట్ వ్యాపించలేదని చాలా మంది ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది ముమ్మాటికి వాస్తవం. చౌకగా డేటాను అమ్ముతూ దేశమంతటా కూడా ఇంటర్నెట్ వాడకం పెంచిన సంస్థ జియో. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇది నిజానికి జియో యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీ. ఎందుకంటే అప్పట్లో ప్రజలకు భవిష్యత్తులో జియో రేట్లు తప్పకుండా పెరుగుతాయని తెలుసు. కానీ ఇప్పుడు పెంచినంతగా పెరుగుతాయని ఎవ్వరూ కూడా ఊహించలేదు. కాబట్టి గత 10 ఏళ్లలో జియో మార్కెట్లో పెట్టిన మొత్తాన్ని కూడా డబుల్ లేదా ట్రిపుల్ చేయాలని మూడ్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు భారత యువత మొత్తం అంతా కూడా జియో డేటా మీద పూర్తిగా ఆధారపడి ఉన్నారని జియోకి కూడా తెలుసు. అందుకే జియో ఇప్పుడు వాటి యొక్క ధరలను అధికంగా పెంచుతుంది. కాబట్టి మొదట జియోను ప్రజలందరికీ ఒక బానిసలాగా మార్చారు. ఆ తర్వాత జియో మొత్తం ఖజానాను ఖాళీ చేయడానికి ఒక ప్రణాళికని రూపొందించింది. ఈ విషయంపై భారతదేశం అంతటా కూడా ఇప్పుడు ప్రజల్లో కోపం కనబడుతుంది, ముఖ్యంగా యువతలో. మరొక అతిపెద్ద విషయం ఏమిటి అంటే ఈ ప్రత్యేకమైన అవకాశాన్ని బిఎస్ఎన్ఎల్ వదులుకోవాలి అనుకోవటం లేదు. అందుకే కొత్త ఆఫర్లను బిఎస్ఎన్ఎల్ తన సోషల్ మీడియా ఖాతాలలో ప్రకటిస్తూ ఉంది. అలాగే ఇప్పుడు వచ్చిన అతిపెద్ద ఆఫర్ ఏమిటి అంటే 1,515 రూపాయలకే వార్షిక ప్లాన్, అంటే ఇయర్లీ ప్లాన్ కేవలం 1,515 రూపాయలకే. అంటే బిఎస్ఎన్ఎల్ 7 కాల పరిమితి గల ప్లాన్స్ ను కూడా ఇప్పుడే ప్రకటించింది. 7 పొడిగింపు అంటే 365 రోజుల వ్యాలిడిటీ మరియు కేవలం 1,515 రీఛార్జ్ ఆఫర్. ప్రస్తుతం భారత్ లో ఏ కంపెనీ కూడా ఇటువంటి ఒక ఆఫర్ ను ప్రకటించలేదు. దీనికంటే పెద్ద బూస్ట్ ఇప్పుడు యువతకు ఇంకేముంటుంది మీరే చెప్పండి. అంటే రాబోయే కాలంలో యూజర్లు తమ సిమ్స్ ను పెద్ద ఎత్తున జియో నుండి బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్ చేయబోతున్నారు. ఖచ్చితంగా ఇలానే జరగబోతుంది, మీరే చూస్తారు కదా. అయితే ఫ్రెండ్స్, అసలు ఇప్పుడు మనం బిఎస్ఎన్ఎల్ ఎందుకు విజయవంతం కాబోతుందో దీని వెనుక ఉన్న కొన్ని కారణాల గురించి కూడా తెలుసుకుందాం. ప్రస్తుత పరిస్థితుల్లో బిఎస్ఎన్ఎల్ విజయవంతం అవ్వటానికి చాలా అవకాశాలతో పాటు పరిస్థితులు కూడా బాగున్నాయి. రాబోయే కాలంలో బిఎస్ఎన్ఎల్ అసలు ఎందుకు జియోను, మిగతా కంపెనీస్ ను బీట్ చేయబోతుంది? ప్రస్తుతం ఏ బలహీనతలు చూపించకుండా లేదా ఏ సమస్యలు సృష్టించకుండా ఉంటే బిఎస్ఎన్ఎల్ కిందకి పోదు మరియు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ పైకి లేచిపోవు. అయితే ఇప్పుడు మనం ఒకసారి ఏమనుకుందామంటే బిఎస్ఎన్ఎల్ 101% విజేతగా మారుతుంది అని. అలా ఎందుకో జాగ్రత్తగా వినండి. బిఎస్ఎన్ఎల్ ఉన్నప్పుడు అది కేవలం బిఎస్ఎన్ఎల్ మాత్రమే. అంటే బిఎస్ఎన్ఎల్ మన భారతదేశంలో ఇంటర్నెట్ కు నాంది పలికిన ప్రభుత్వ సంస్థ. అప్పట్లో అదే రాజుగా ఉండేది. కానీ క్రమేపీ కొత్త కంపెనీలు తక్కువ ధరకే మెరుగైన సేవలు అందించడం మొదలుపెట్టాయి.
ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు అందరూ కూడా ఆ ప్రైవేట్ కంపెనీలకు మారారు. దీనివల్ల ఏం జరిగింది? బిఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంత పెద్దగా లేదు అని టాక్ కూడా వచ్చింది. దీంతో బిఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య దాదాపుగా తగ్గిపోయింది. ఫలితంగా బిఎస్ఎన్ఎల్ 4G కూడా అందించలేని పరిస్థితిలో ఉంది. అయినప్పటికీ కూడా వినియోగదారులు తక్కువగా ఉండటంతో మౌలిక సదుపాయాలు మాత్రం బాగా పెరిగాయి. దీంతో బిఎస్ఎన్ఎల్ లో ఇంకా మెరుగైన స్పీడ్ అనేది అందుబాటులో ఉంది. ఇది నిజంగా రియాలిటీ, అంటే ఇదే వాస్తవం. మీరు కనుక పల్లెటూరుకి కానీ పట్టణాలకు కానీ లేదా చిన్న టౌన్స్కి కానీ వెళ్లారు అనుకోండి, అక్కడ మీరు జియో ఎయిర్టెల్ యొక్క నెట్వర్క్ అనేది మీకు అంత బలంగా కనిపించదు. కానీ ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ పునాది మాత్రం ఇప్పటికీ కూడా అక్కడ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తూ ఉంటుంది. గ్రామీణ పట్టణ ప్రజలకు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అనేది చాలా బాగా అందించగలను అనే హామీ అనేది ఇచ్చింది. అంటే ప్రభుత్వ రంగ బిఎస్ఎన్ఎల్ దాని పునాది పడకముందే ఈ విధమైన నెట్వర్క్ ను హామీ ఇచ్చింది. కాబట్టి బిఎస్ఎన్ఎల్ ఫౌండేషన్ అనేది అన్ని రకాల పట్టణ గ్రామీణ ప్రాంతాలకు అందించే విధంగా ఫౌండేషన్ అనేది వేసుకుని ఉంది. కానీ జియో ఎయిర్టెల్ వొడాఫోన్ విఐ ఇటువంటివి మాత్రం కేవలం వారి లక్ష్యం డబ్బు సంపాదించాలి అని మాత్రమే. మరి ఆ డబ్బు ఎక్కడి నుండి వారికి వస్తుంది? ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందో అక్కడి నుండే కదా. అంటే అధిక ఆదాయం ఆర్జించే కుటుంబాలు ఎక్కడ ఉంటాయి? మెట్రో నగరాలు లేదా పెద్ద నగరాలు సిటీస్లో ఉండేవారి దగ్గరే కదా. అక్కడ ఉండేవారే ఎక్కువగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు. మరి పల్లెల్లో పట్టణాల్లో 2G, 3G, 4G, 3-tier, 4-tier, 5-tier నగరాల్లో వీటిని చూడలేం. అయితే ఈ పరిస్థితుల్లో జియో ఎయిర్టెల్ మరియు విఐఏ తమకు పెద్ద ఎత్తున చెల్లించగల కస్టమర్లను తయారు చేసుకుంటూ ఉంది. అంటే ఇంటర్నెట్ అవసరం ఉన్నవారు మరియు ఖర్చు చేయడానికి డబ్బు కొరత లేనివారు, అంటే ఎంత డబ్బు అయినా ఖర్చు చేయడానికి సిద్ధపడే వారి దగ్గరే వీరు నెట్వర్క్ అనేది బాగా పెంచుకున్నారు. దీనికోసం వారు బాగా ప్లాన్స్ కూడా వేశారు. ఇక వారు ఎటువంటి ఒక ప్లాన్ ను రూపొందించారు అంటే ఈ ప్లాన్ అనేది బిఎస్ఎన్ఎల్ కంటే వారికి చాలా చౌకగా అనిపించింది. అంటే ఇది ఎల్జీఏ బిఎస్ఎన్ఎల్ తో సమానం. వారి యొక్క సేవలు కూడా చాలా మెరుగ్గా ఉండేవి. కానీ వారి మౌలిక సదుపాయాలు, వారి టవర్స్, వారి కనెక్టివిటీ ఇవన్నీ కేవలం పెద్ద నగరాల్లో మాత్రమే ఏర్పాటు చేశారు. అంటే ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయగలరు అక్కడ మాత్రమే. ఎక్కడైతే నెలకు 100 రూపాయల నుంచి 150 రూపాయలకు మించి మొబైల్ ఫోన్ కోసం ఎవరైతే ప్రజలు ఖర్చు చేయడానికి సిద్ధపడని ఇష్టపడని స్థాయిలో ఉన్నారో, అంటే అటువంటి గ్రామాలకు ఇప్పటికీ కూడా ఈ నెట్వర్క్స్ చేరుకోలేదనే చెప్పుకోవాలి. అంటే చిన్న చిన్న పల్లెటూళ్లకు జియో వంటి నెట్వర్క్స్ ఇప్పటి వరకు చేరుకోలేదు. అంటే దీని నివాసితులు కేవలం 2 నుండి 10 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే నివసిస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్లే వారితో మాట్లాడతారు. అవును ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ల అవసరం పల్లెటూరులకు కూడా చాలా ఉంది. కానీ అక్కడ చిన్న సమూహాలు ఉండటం వలన మొబైల్ ఫోన్ డేటా అవసరం అనేది అంతగా ఉండదు. కానీ నగరాల్లో ప్రజలకు సమయం లేకపోవటం, ట్రాఫిక్ చాలా ఉండటం, డిస్టెన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండటం, నగరాలు దేశంలోని వివిధ భాగాలకు కనెక్ట్ అయి ఉండటం వలన అక్కడ మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంటే గతంలో గ్రామాల్లో ఇది చాలా తక్కువ. అయితే ఇప్పుడు ఇంటర్నెట్ అనేది మనకు వినోదంతో పాటు ఎంటర్టైన్మెంట్ తో పాటు అన్ని ప్రభుత్వ సౌకర్యాలు కూడా మొబైల్ ఫోన్ డేటా ద్వారానే అందించబడుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మొబైల్ ఫోన్లు అనేవి గ్రామాలకు కూడా చేరాయి. అక్కడి ప్రజలు కూడా ఇప్పుడు డేటాను బాగా ఉపయోగిస్తున్నారు. కానీ వారు డబ్బును ఎక్కువగా చెల్లించలేరు కాబట్టి వారికి అదనపు టాపప్ అనేది లభించదు. అందుకే జియో ఎయిర్టెల్ విఐఏ వంటి పెద్ద కంపెనీలు తమ నెట్వర్క్ ను గ్రామాలకు చేర్చడానికి అంత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అయితే ఇదే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కు అతిపెద్ద లాభంగా మారింది. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ పెద్ద నగరాల్లో చేసిన అభివృద్ధి కంటే పల్లెటూర్లలో కొంచెం తక్కువగానే అభివృద్ధి చేశారు. అయినా దాని మౌలిక సౌకర్యాల అభివృద్ధి, టవర్ ఇటువంటివి చాలా ముఖ్యమైనవి కదా. అవి గ్రామాల్లో ఖచ్చితంగా చేర్చబడ్డాయి. దీంతో ఈ రోజు ఆ నెట్వర్క్ అనేది బిఎస్ఎన్ఎల్ కు చాలా ప్రయోజనకరంగా మారబోతుంది. గ్రామాల్లో నివసించే ప్రజలు ఈ కొత్త సేవలను, అంటే బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ మెరుగైన సేవలను, వాటి వేగాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోగలరు. దానితో పాటు వారి చెల్లింపు సామర్థ్యం కూడా, బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ కూడా వారి స్థాయికి అనుగుణంగా ఉంటుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల వారు వారి పోర్ట్స్ అనేవి బిఎస్ఎన్ఎల్ లోనే ఉంచుకుంటారు. ఆ పోర్ట్ ని మార్చుకునే అవకాశమే లేదు. దీనికి బదులుగా గ్రామాల నుండి వదిలి నగరాలకు వచ్చేవారు, లేదా నగరాల్లో కూడా తక్కువ జీతానికి తక్కువ సంపాదనకు పనిచేస్తున్న వారు కూడా వారి యొక్క నెట్వర్క్ పోర్ట్ ను బిఎస్ఎన్ఎల్ వైపుకు మార్చుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వారు కూడా ఎక్కువ డబ్బు పెట్టి రీఛార్జ్ చేసుకునే అవసరం ఉండదు కాబట్టి బిఎస్ఎన్ఎల్ కే మారవచ్చు. అలాగే బిఎస్ఎన్ఎల్ ఆలోచన అనేది ప్రజల నుండి డబ్బు సంపాదించడం మాత్రమే కాదు,
ప్రజలకు మెరుగైన టెలికాం సేవలను అందించటం. ఎందుకంటే ఇది మన భారత ప్రభుత్వం చేత ఏర్పాటు చేసిన సంస్థ. అంటే ఇది మన భారతదేశ ప్రభుత్వ సంస్థ, అది బిఎస్ఎన్ఎల్. ఇక మరోవైపు జియో, ఎయిర్టెల్, విఐఏ ఇటువంటి సంస్థల యొక్క ఏకైక లక్ష్యం వీలైనంత ఎక్కువ ఆదాయం సాధించటమే, అంటే సంపాదించటమే. వారు సౌకర్యాలు అందించాలనుకున్నా కూడా వారి యొక్క మెయిన్ టార్గెట్ డబ్బుల కోసం మాత్రమే. డబ్బు ఇచ్చిన వారికి సౌకర్యాలను వారు అందించాలి అనుకుంటున్నారు, అదే వారి యొక్క మోటివ్ కూడా. అయితే ప్రైవేట్ మరియు ప్రభుత్వ సంస్థల యొక్క వాటి మధ్య వ్యత్యాసం కూడా ఇదే. అయితే బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు వారి ప్రవర్తన ఒకప్పుడు బాగోలేకపోయినా ఇప్పుడు వారిలో కూడా ఒక కొత్త ఎనర్జీ, ఒక కొత్త అవగాహన అనేది వచ్చింది. ఇంత పెద్ద ప్రైజ్ హైక్ జరగబోతుందని ఎవరు కూడా ఊహించలేదు. అంటే మిగిలిన నెట్వర్క్ల ప్రైజ్ అనేది ఇప్పుడు దాదాపుగా 10% నుంచి 27% వరకు ప్రైవేట్ కంపెనీలు పెంచాయి. దీనివల్ల ఖర్చు దాదాపుగా 100 రూపాయల నుంచి 127 రూపాయలకు పెరిగింది. ఇంత పెద్ద ధర పెంపును ఒక్కసారిగా పెంచడం వల్ల ప్రజలు కొంచెం షాకు గురయ్యారని చెప్పుకోవాలి. ఇక మరోవైపు మనం బిఎస్ఎన్ఎల్ గురించే మాట్లాడుకుంటే, రాబోయే కాలంలో లక్షలాది మంది తమ సిమ్స్ ను బిఎస్ఎన్ఎల్లో పోర్ట్ చేస్తారని అనిపిస్తుంది. మరి ఫ్రెండ్స్, మీలో ఎంతమంది మీ సిమ్స్ ను ఇప్పటికే బిఎస్ఎన్ఎల్లో పోర్ట్ చేయాలని భావిస్తున్నారు, లేదా ఆల్రెడీ మార్చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే జియో, ఎయిర్టెల్, విఐ ఉన్నప్పటికీ కూడా ఎంతమంది బిఎస్ఎన్ఎల్ ను ఉపయోగిస్తున్నారో కూడా తప్పకుండా తెలియచేయండి. అలాగే బిఎస్ఎన్ఎల్ కు మీరు కూడా సపోర్ట్ చేయాలి అనుకుంటే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.